హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చికెన్ హాట్ డాగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను. దానికోసం నేను ఫుల్లీ కుక్డ్ చికెన్ హాట్ డాగ్స్ తీసుకొని వాటిని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్లో జీరా వేసుకొని, తర్వాత ఈ చికెన్ పీసెస్ వేసుకొని, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఎందుకంటే ఈ చికెన్ హాట్ డాగ్స్ ఆల్రెడీ కుక్డ్ వన్స్, సో అందుకని ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు మనం. ఆ తర్వాత ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మళ్ళీ ఇదంతా వేడయ్యే వరకు మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, ముందుగా చాప్ చేసుకున్న ఈ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ హాట్ డాగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇది మార్నింగ్ కిడ్స్ స్కూల్ లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి.